నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి నీ వైపు అట్రాక్ట్ అవుతారు. బట్ నువ్వు మాత్రం నీ అందం కంటే నిన్ను నీలా ఇష్టపడే వ్యక్తినే ప్రిఫర్ చేయి. ఏదైనా చెప్పు డాడీ, ఐ హేట్ బాయ్స్. ఎందుకో నీ విషయంలో నా సిక్స్ సెన్స్ చాలా షార్ప్గా ఉంటుంది, రాగానే తెలిసిపోయింది. అది నీ సిక్స్ సెన్స్ కాదురా, నేనేసుకున్న పర్ఫ్యూమ్. అదిగో అక్కడే, 40 ఇయర్స్ తర్వాత కూడా అంకుల్ తన లవ్ని తన వైఫ్కి డిక్లేర్ చేశాడు. ఈ 40 సంవత్సరాల్లో ఎన్ని గొడవలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ప్రాబ్లమ్స్, ఇవన్నీ చూసి కూడా ఆ ఆంటీ అంకుల్ ముందు పారిపోలేదంటే గ్రేట్ కదా. హే, నేను ఎక్కడికి పారిపోవడం లేదు, కానీ ఇంకా 40 సంవత్సరాలు నీతో ఉండడానికి సరిపోయిందా కారణం ఇంకా దొరకలేదని అంటున్నా. మరి ఇంకో 40 సంవత్సరాలు నాతో గడపడం కరెక్ట్ కాదు అనడానికి కూడా ఏ కారణం దొరకలేదు కదా. ఓకే, ఇప్పుడు మన ఇద్దరికి పెళ్ళైంది అనుకుందాం. ఇప్పుడు నువ్వు రోజు మొత్తం ఆఫీస్లో కష్టపడి ఇంటికి టైర్డ్గా వచ్చావు అనుకుందాం. Yes, David. I'll get it done immediately. I'm on it right now. Ta-da! నేను రోజు ఎంత పని చేసి వస్తే నువ్వు కూర్చుని తింటున్నావా? నో స్వీట్, పొద్దు నుంచి ఒక మంచి ఫాదర్లా మన సామీని చూసుకుంటున్నా. ఆహా, కానీ నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా, మనకింకా పెళ్ళి కాలేదు, కూతురు కూడా లేదు. ఓయ్, మన కూతురు ఏం చేసేవే? ప్లీజ్ ఒక 2 మినిట్స్ ఇవ్వే, ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఇందాక నేను చెప్తున్నట్టు నీకోసం నీ ఫేవరెట్ డిన్నర్ చేసి పెట్టా, సామి చేత హోంవర్క్ చేయించా, సామి హోంవర్క్ కూడా నేనే చేసి పెట్టా, అండ్ నా ప్రాజెక్ట్ని ఇంట్లోనే కూర్చొని పూర్తి చేసుకున్నాను. నౌ టెల్ మీ వాట్ యు వాంట్ నెక్స్ట్, యువర్ హైనెస్. హే, ఒక్క నిమిషం, పెళ్ళయ్యాక కూడా నా ఇంట్లోనే ఉంటావా? కథ చెప్పేటప్పుడు డ్రోన్ లొకేషన్ అంటే ఈజీయే, మళ్ళీ కొత్త లొకేషన్ ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కష్టం కదా. ఒక్కలో డౌట్లు. ఓకే, మన కొత్త ఇంట్లో నువ్వు, నేను, మన చిన్న కుక్క పిల్ల. నా కుక్కలు అంటే నచ్చవు. అయితే పిల్లి? పిల్లిలు అలర్జీ. పెట్సే వద్దే, నువ్వు, నేను, మన చిన్న కూతురు. ఇప్పుడు అదే మనకి పిల్ల అవ్వలేదు అనుకో. వాట్ రబిష్, నిన్ను చేసుకోకపోతే అసలు నాకు పెళ్ళి అవ్వదా? ఒక్కసారి సరిగ్గా చూడవే, అది నువ్వు కాదు, నేను. ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం ఇలా కలుస్తుంటే ఏదో కారణం ఉండాలి కదా. మన ఇద్దరికి ఎప్పుడు సెట్ అవ్వదని అర్థం చేసుకోవడానికి. నీకు నాతో, అండ్ నాకు నీతో తప్ప ఇంకెవరికి సెట్ అవ్వదని అర్థం చేసుకోవడానికి. లేదా నువ్వు ఇంతసేపు ఇక్కడ ఉండవు. నాతో పడటం చాలా కష్టం రా. తెలుసు, కానీ అది నా ప్రాబ్లం. హే, నీతో పడటం కూడా చాలా కష్టం. అది కూడా తెలుసు, కానీ అది నీ ప్రాబ్లం. ఓకే, మన ప్రాబ్లం. అయ్యో, అసలు నన్ను వదలవా? మినిమం 40 ఇయర్స్ దాకా అస్సలు వదలు. కానీ ఒకసారి వదిలేసావు. సారీ, నేను చేసిన తప్పులు ఎప్పుడు రిపించాను, కొత్త తప్పులు చేస్తానేమో. ఓకే ఓకే, సారీ. టామీ, ఐ ఆల్వేస్ లవ్డ్ యూ. బుద్ధుగా, ఫ్యాట్గా, స్కూల్లో ఉన్నప్పుడు మై ఫస్ట్ లవ్. 2 ఇయర్స్ బ్యాక్ వెన్ ఐ వాజ్ అన్ ఇడియట్, ఐ లవ్డ్ యూ. 2 ఇయర్స్ లేటర్, ఐ స్టిల్ లవ్ యూ. ఆ అంకుల్లా రిటైర్ అయ్యాక కూడా ఐ విల్ లవ్ యూ. 40 ఇయర్స్ తర్వాత నువ్వు, నేను మళ్ళీ ఇదే చోటుకు వచ్చి మన 40th anniversary సెలబ్రేట్ చేసుకున్నప్పుడు కూడా ఐ విల్ స్టిల్ లవ్ యూ. నవ్వుతున్నావేంటి? మా నాన్న గుర్తొచ్చాడు. సో వాట్, ఇప్పుడు మోకాల మీదకి వెళ్ళామని ప్రపోజ్ చేయాలా? ఓకే, ప్లీజ్ జస్ట్ సే యెస్. నేను ఎస్ చెప్తా, కానీ ఒక కండిషన్. ఈ డ్రామా ఆపి. డ్రామానా? ఓకే, 1 మినిట్. ఓపెన్ చేయడం వచ్చి. ఎంత పెద్ద రింగ్, ఎంత పెద్ద డైమండ్ ఏమైనా చెప్తుంది. పెద్ద డైమండ్? సర్లే. ఓయ్, మరి నా డైమండ్ ఏది? ఇది మా నాన్నది, ఒరిజినల్, ఇంట్లో ఉంది, తర్వాత ఇస్తా. అడ్జస్ట్ చేసుకో, లవ్ని ఎవ్వరు కంట్రోల్ చేయరు. ఆ ఎమోషన్కి మనం సరెండర్ కావాల్సిందంతే. మమ్మల్ని కలపడానికి సినిమాలలాగా స్పెషల్గా ఏమీ అవ్వలేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ప్రేమాని మాత్రం నమ్మాను, అదే మమ్మల్ని కలిపింది. హలో. హలో. కరెక్ట్ అండి, ప్రేమ అనేది ఎవరి కంట్రోల్లోనే ఉండదు, కానీ మా కంట్రోల్లో ఉన్న విషయానికి కూడా మరి ఫస్ట్ నైట్ దాకా వెయిట్ చేయించిందండి. బట్ యు నో వాట్, ఇన్నాళ్ళు వెయిట్ చేయించేందుకు, తనకి చాలా విషయాలు బాగానే తెలుసు. ఈ హలో అందరూ ముందు అలా ఎలా చెప్తావు? అరే, నీ లైఫ్ స్టోరీ మొత్తం వాళ్ళకి చెప్పావు, ఇది చెప్తే తప్పేంటి? అది నా లైఫ్, నేను చెప్తే ఓకే, నువ్వు చెప్పకూడదు. రైట్, నీ లైఫ్, నీ డిసిషన్స్, నీ ఇష్టం, అంతేగా? ఎగ్జాక్ట్లీ. ఇలాంటి చెత్త లాజిక్స్ నీకు ఎవరు నేర్పించారు బంగారం? ఇవి చెత్త లాజిక్లు కాదు,
పైగా అది చెప్పిన వాళ్ళు చాలా కూల్ మనిషి. ఓహో, ఇప్పుడు నా కాంపిటీషన్ ఎవరు? ఆయనతో ఎవరు పోటీ పడలేరు. నువ్వు కూడా ప్రతిసారి ఓడిపోతావు. మీ నాన్న? అవును, ఆయన కలిసింటే బాగుంది. నాకు కూడా అదే అనిపించింది. నన్ను కలిసావుగా, అతన్ని కలిసినట్టే. యునో వాట్ టామీ, నువ్వు ఈ మాట అన్నాక ఎందుకో నువ్వు అంత అట్రాక్టివ్ అనిపించట్ల. అవునా? బాయ్. నో, అవునా? నేను అట్రాక్టివ్ కాదా? మరి ఎవరు?